మీ భార్యాభర్తల బంధం ఇక చిరకాలం వర్తిల్లుతుంది. మీ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. దేవుడా, శరత్ గారికి ఏం కాకుండా చూడు స్వామి. అటు త్వరగా పోనీ అమ్మా. అమ్మ మాన్స, నువ్వేం కంగారు పడకమ్మా. ఇంకా రావట్లేదేం రవి? ఏమోరా, అదే నాకు అర్థం కావట్లేదు. లేట్ అయిపోతుందిరా, ఫోన్ చెయ్యి. చేశానురా. ఇదిగో బాబు, వస్తానన్నారు ఇంకా రాలేదేంటి? సార్ ఇప్పటికే 2 సార్లు అడిగారు. 5 మినిట్స్లో వచ్చేస్తారు సార్. ఇప్పుడే ఫోన్ చేశాను, దగ్గరలో ఉన్నారంట. ఇప్పటికీ ఈ మాట 2 సార్లు చెప్పావు, 5 నిమిషాలు 5 నిమిషాలు అని. ఇదే లాస్ట్ ఛాన్స్. 5 నిమిషాల్లో వస్తే సరే, లేదంటే రేపు రండి. అవసరం లేదు సార్, వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తే నాకు చెప్పండి. అలాగే సార్. హలో అంకుల్, ఇంకా ఎంతసేపు ఇక్కడ గుమస్తా ఓ అరిచేస్తున్నాడు, ఇంకా రాలేదని. ప్రమాదం జరిగింది బాబు. ఏమైంది అంకుల్? హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం బాబు. అలాగే అంకుల్, నేను కూడా వచ్చేస్తున్నాను. ఏమైందిరా? బండి తీ, ముందు చెప్తా. ఏమైంది? ఆటో నుంచి కింద పడిపోయాడు డాక్టర్. డాక్టర్ గారు, శరత్ గారిని కాపాడండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఆయనకి ఏం కాకూడదు. ఓకేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. సిస్టర్, ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. Oh.
ఏమండి, శరత్కి యాక్సిడెంట్ అయింది. ఏంటి సౌమ్య మాట్లాడేది? అవునండి. సరే, నేను హాస్పిటల్కి వస్తున్నాను సౌమ్య. మరసా సిస్టర్, ఆయనకి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. వచ్చిన తర్వాత డాక్టర్ గారిని అడగండి, పొజిషన్ ఏంటో ఆయనే చెప్తారు. శుభం అన్న బిడ్డ పెళ్లి పెట్టుకుంటే ఇలా జరిగిందేంటండి? నా బిడ్డకి దిష్టి తగిలింది, అందుకే ఇలా జరిగింది. నా బిడ్డ పెళ్లి జరగకూడదని కోరుకునే వాళ్ళు సుఖంగా ఉండరండి, అంతకంత అనుభవిస్తారు. ఆ దేవుడు వాళ్ళ ఊరికి వదిలిపెట్టాడు. పాపిష్టికాళ్ళు, పాపిష్టికాళ్ళు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, శరత్ ఎలా ఉంది? ఆయనకేం ప్రమాదం లేదు కదా? డాక్టర్ గారు, అబ్బాయికి ఎలా ఉందని నా బిడ్డ తెగ కంగారు పడిపోతుంది. మాట్లాడండి డాక్టర్, ఆయన సేఫే కదా? నీ భర్త సేఫేనమ్మా. నో ప్రాబ్లం. ఆటోలోంచి కింద పడిపోవడం వల్ల తలకి గాయమైంది, అందుకే స్పృహ కోల్పోయారు. ట్రీట్మెంట్ చేసి గాయానికి కట్టుకట్టాను, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఈవినింగ్ దాకా అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత డిశ్చార్జ్ చేస్తాను, అప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఒకసారి ఆయన చూడొచ్చా డాక్టర్? అందరూ వద్దమ్మా, ఆయన డిస్టర్బ్ అవుతారు. మీరు తన వైఫ్ కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు. ఎక్కువసేపు మాట్లాడకండి అమ్మా, ఆయనకి రెస్ట్ చాలా అవసరం. వెళ్ళు మానస. అది అంటే సడన్గా ఆటో అన్బ్యాలెన్స్ అయ్యేసరికి ఏదో ఆలోచనలో ఉన్నాను కదా, చూసుకోలేదు, అందుకే స్లిప్ అయి పడిపోయాను.
ఏంటండి అలా చూస్తున్నారు? ఎందుకు అలా చేశారు? నేనేం చేశాను? తెలియక పట్టారా? కావాలని పట్టారా? చెప్పాను కదండి, సడన్ గా స్లిప్ అయి పడిపోయానని. అబద్ధం చెప్పకండి, కావాలని పట్టారు కదూ. ఈ పెళ్లి ఆపడం కోసమే పడ్డారు కదూ. మాట్లాడరేంటండి? ఇంతకంటే వేరే మార్గం కనబడలేదండి. మీకేమన్నా అయితే పెళ్లి ఆపడం కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటారా? మీకేమవుతుందో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మిమ్మల్ని స్పృహ లేకుండా చూసేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది. మీరు కళ్ళు తెరవకుండా మాట్లాడకుండా ఉండేసరికి నా కూపిరి ఆడలేదు. మీరు క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పేంత వరకు నా మనసు మనసులో లేదండి. ఎందుకు ఇలా చేశారు? మీకేమన్నా జరిగితే ఈ మనసు ఎలా తట్టుకోగలుగుతుంది అనుకుంటారు? మీరుంటేనే ఈ మనసు ఉండగలదు. ఊరుకోండి మనసు గారు, నాకేం కాలేదుగా, నేను బాగానే ఉన్నాను కదా. ప్లీజ్ అండి, కంట్రోల్. చూసారండి మానసి ఎంత బాధపడుతుందో. భార్యకి భర్తే సర్వస్వం అండి. భర్త క్షేమంగా ఉంటేనే భార్య సంతోషంగా ఉంటుంది. లక్ష్మి పద, అలా కూర్చో. మేడం మీరు వెళ్ళండి, పేషెంట్ ని రెస్ట్ తీసుకోనివ్వండి. మేడం ప్లీజ్, మేడం వెళ్ళండి. మేడం హలో, బయటికి రా సౌమ్య. వస్తున్నానండి. శరత్ ఎక్కడ? రూమ్ లో ఉన్నాడండి, రండి. సౌమ్య, శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు? వాళ్ళందరూ క్యాంటీన్కి వెళ్లారండి.
మానస వాళ్ళ నాన్న నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది సౌమ్య, కనపడకుండా వెళ్ళాలి. వాళ్ళకి మీరు కనిపించరులేండి, రండి రండి. ఇప్పుడు ఎలా ఉంది శరత్? ఓకే సార్, ఐఎమ్ ఫైన్. అసలు ఎలా జరిగింది ఈ పెళ్ళి? ఎలా ఆపాలని టెన్షన్తో ఆలోచిస్తున్నాను. ఇంతలో సడన్గా ఆటో బ్యాలెన్స్ తప్పింది, స్లిప్ అయి పడిపోయాను సార్. మా వల్ల నీకు మనసుకి టెన్షన్సే కదా. అయ్యో అదేం లేదు సార్. శరత్, ఒక మాట అడుగుతాను, ఏమనుకోగా? చెప్పండి సార్. మానసన్ నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా? ఏం సార్ మీరు అనేది? అవును శరత్, పెళ్లి గురించేగా ఈ టెన్షన్స్ అన్నీ. నిజంగానే మీరిద్దరూ భార్యాభర్తలైతే ఏ టెన్షన్స్ ఉండవు కదా. నేను మానసాగారిని పెళ్లి చేసుకోవాలా? నాకు అర్హత లేదు సార్. వద్దు సార్. నీకంటే మంచివాడు మానసకి భర్తగా వస్తాడా చెప్పు. మానసకి భర్తగా నువ్వే కరెక్ట్. తన గురించి, తన మనసు గురించి నీకు పూర్తిగా తెలుసు. మానస్ అంటే నీకు అభిమానం కూడా ఉంది. కష్టాల్లో బాధల్లో తనకు తోడునీడగా ఉన్నావు. మానసు సంతోషమే నీ సంతోషం అనుకున్నావు. మానసు కోసం నీ లైఫ్నే పణంగా పెట్టావు. ఇంతకంటే ఏ అర్హత కావాలి చెప్పు. నువ్వు సరే అంటే మానసుతో మేమిద్దరం మాట్లాడతాం. ఒప్పుకోండి శరత్ గారు, మీకిష్టం లేని పెళ్లి ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ నేను అయినా దోషులుగా మిగిలిపోతామో అని చాలా బాధపడుతున్నా. మీ ఇద్దరికి ఇష్టమై పెళ్లి జరిగితే మేము మంచి పని చేసిన వాళ్ళమవుతాం. ఒప్పుకోండి శరత్ గారు. మానసగారి మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు సార్. అది ఇలాంటి టైంలో అడగడం కరెక్ట్ కాదు. నా దగ్గరంటే అన్నారు, మానసగారి దగ్గర మాత్రం ఈ టాపిక్ తీసుకురాకండి సార్. అది కాదు శరత్. ప్లీజ్ సార్, మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ఓకే శరత్, జాగ్రత్త, రెస్ట్ తీసుకో. అలాగే సార్. అటుంది బాబు, నెమ్మది శరత్. శరత్, నువ్వు రెస్ట్ తీసుకో. లక్ష్మి, మనం వెళ్దాం పదండి. మనసా?
నువ్వు శరత్ దగ్గరుండమ్మా. సరే వస్తాను రా. థ్యాంక్స్ రా. హలో ఎక్కడికండి? మంచినీళ్ళు తీసుకొస్తాను. మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మీకేమవుతుందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మిమ్మల్ని స్పృహ లేకుండా చూసేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకు ఇలా చేశారు? మీకేమైనా జరిగితే ఈ మానసి ఎలా తట్టుకోగలుగుతుంది అనుకుంటారు? మీరుంటేనే ఈ మానసు ఉండగలదు. ప్రెగ్నెంట్, మీకెందుకండి ఈ శ్రమ? నాకు బాగానే ఉంది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి మనసుగారు. నా కోసం మీరు ఎన్నో చేశారు. మీకోసం ఈ కొద్దిగా అన్నా నన్ను చేయనివ్వండి. మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇప్పటికి దొరికింది. ప్లీజ్ కాదనకండి. ఇవాళ రేపు డెలివరీ అవుతుంది. నా బిడ్డ నా దగ్గరకు వచ్చేస్తాడు. నన్ను అమ్మ అని పిలుస్తాడు. మన ఇంటికి వారసుడు వస్తున్నాడు అన్నమాట. మీ వారసుడు మానస కడుపులోంచి బయటకొస్తాడే కానీ నీ దగ్గరికి మాత్రం రాడక్కా.